డైవోర్స్ రద్దు చేసుకుంటున్నారట నాగచైతన్య సమంత ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాలు మాత్రం నిజంగానే సోషల్ మీడియాలో షేర్ అవుతోంది సో నాగార్జున మాత్రం ఈ విషయం తెలిసి ఎంతో ఆనందిస్తున్నట్టుగా సమాచారం నాగచైతన్య సమంత డైవోర్స్ రద్దు చేసుకోబోతున్నారట సో గత ఏడాది వీళ్ళిద్దరూ కూడా విడిపోయారు మరి ఎన్నో రకాలుగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సో దాదాపు ఏడేళ్ల ప్రేమ తర్వాత వాళ్ళిద్దరూ ఒక్కటైన సంగతి తెలిసిందే సో వాళ్ళిద్దరికీ మరి కుటుంబ సభ్యులు కూడా ఓకే చెప్పారు వాళ్ళ పెళ్లి దాదాపు అటు క్రిస్టియన్ను హిందూ పద్ధతిలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా అభిమానులంతా కూడా వాళ్ళ జెండను చూసి ఎంతగానో ఆనందించారు కానీ వాళ్ళిద్దరికీ సంబంధించి కరెక్ట్గా నాలుగేళ్లు పూర్తి చేసుకుంటున్న సమయంలో వాళ్ళిద్దరూ డిపోయారంటూ వార్తలు మరి స్వయంగా ప్రకటించడంతో అభిమానులు షాక్ అయ్యారు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్ అయింది అయితే దాదాపు విడిపోయిన తర్వాత ఎవరి దారిలో వాళ్ళున్నారు సమంత అనారోగ్యం పాలై ఇబ్బందులు పడుతోంది నాగ చైతన్య సినిమాల మీద సినిమాలు చేసుకుంటున్నా ఒక్కటి కూడా హిట్ కావడం లేదు అందుకే ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరూ కలవాలని ఎదురు చూస్తున్నారు సమంత నాగచైతన్య లేని లోటుని మర్చిపోలేకపోతుంది అందుకే చైతన్య కావాలనుకుంటోంది అందుకే గతంలో జరిగినవి మర్చిపోవడానికి తాను సిద్ధమేనని మరి నాగచైతన్యకి చెప్పడంతో మరి వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఒకటి కాబోతున్నట్టుగా సమాచారం కాబట్టి ఈ విషయాలు సైతం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది అలాగే అభిమానులు కూడా నిజంగానే ఇప్పుడు సమంత చైతన్య డైవోర్స్ రద్దు చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది అంటున్నారు అబరి అది సాధ్యమయ్యే పనేనా నాగార్జున దీని వెనక